అగైన్ వన్స్ అగైన్ బిగ్ కంగ్రాట్స్ టు అంజలి గారు ఫర్ 50th ఫిలిం. అండ్ యాజ్ యూజువల్ ఇక్కడైతే ఒక చిన్న విషయం చెప్పాలి. డివి దానయ్య గారు, శివ నిర్వాణ, కోన గారు, నేను కలిసి నిన్నుకోరిలో పనిచేసాం. నేను నిన్నుకోరిలో సాంగ్ కొరియోగ్రాఫ్ చేశాను, బ్రేకప్ సాంగ్ అని. బ్రేకప్ 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 ఆ సాంగ్ యుఎస్లో చేసాం. ఆ ప్రొడ్యూసర్ గారు దానయ్య గారు. సో నిన్నుకోరి ప్రెటీ మచ్ రీయూనియన్ ఇది. థ్యాంక్ యూ శివ నిర్వాణ గారు, థ్యాంక్ యూ దానయ్య గారు, థ్యాంక్స్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్, అఫ్కోర్స్ సీరన్న, రాజేష్, శంకర్, యాదమరాజు, కావేరి, అందరూ లేని క్యాస్ట్ మెంబర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. April 11th రిలీజ్ మీరు అందరూ చూసి తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు కోనా సార్కి హార్ట్ ఫెల్ థ్యాంక్స్ ఆల్వేస్, థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమా నేను చూశాను, అండ్ అది చూడటం వల్ల, సినిమా నచ్చడం వల్ల చాలా కాన్ఫిడెంట్గా నేను మీ ముందుకు వచ్చి ఈ సినిమా చాలా బాగుంది, ఈ సినిమా చాలా థ్రిల్లింగ్గా ఉంది, చాలా హారిఫిక్గా ఉంది అని చెప్పడం కోసం నేను వచ్చాను. నేను సినిమాలో అంటే నేను ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ముందు సైట్ వచ్చింది, తర్వాత వయసు వచ్చింది, తర్వాత పొట్ట వచ్చింది, ఆ తర్వాత తెల్ల జుట్టు వచ్చింది, ఇంటికేమో కలర్ హెయిర్ కలర్ వచ్చింది, కానీ మా సత్యన్ రాజేష్కి వయసు మాత్రం రాలేదు. అప్పటి నుంచి ఎట్లాగే ఉన్నాడు అతను. నాకు ఇండస్ట్రీలో ఫస్ట్ ఫ్రెండ్ సత్యన్ రాజేష్, ఇద్దరం ఆల్మోస్ట్ ఇద్దరం ఒకటే సార్ సీల్ ఓపెన్ అయింది అదే. అలాగే సత్యన్ రాజేష్ని చూసి ఏమో ఇంక నీకు వయసు రాదయా అంటే, అసలు 50 సినిమాలు అయినా సరే ఇంకా ఫస్ట్ ఫిలింలో ఎంత ఎలా ఉండేదో అలాగే ఉంటుంది ఈవిడ అంజలి గారు. ఇది బిస్కెట్ కాదండి. అండ్ ఐ విష్ అంజలి గ్రాండ్ సక్సెస్. షీఈస్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఎంత హ్యాపీగా ఆ అమ్మాయి ఫేస్, ఎంత స్మైల్, ఎంత ప్యూరిటీ ఉంటుందో, మనిషి కూడా అంత ప్యూర్. ఆవిడ ఎప్పుడు వర్కాహాలిక్, డెఫినెట్గా చాలా పెద్ద పెద్ద సినిమాలు ఇంకా చేస్తుంది, చాలా సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంటుందని. అదే రామానాయుడు గారు కూడా చివరిలో ఎప్పుడూ అడిగేదేవాడిని నేను, మీ ఇండస్ట్రీ లాస్ట్లో మాట్లాడుతుంటే నాకు అంజలి అనే అమ్మాయి చాలా ఇష్టం, అమ్మాయి చాలా మంచి యాక్టర్ అని చెప్పేవాడు. అందుకని థ్యాంక్ యూ ఇందాక మాట్లాడుకున్నా. అలాగే అదే మ్యాటర్. అలాగే ప్రవీణ్ లక్కరాజు, మై డియర్ ఫ్రెండ్, మ్యూజిక్ డైరెక్టర్ అయినా, ఆయన ఈ సినిమాకి చేసిన పాటలు కానీ రీరికార్డింగ్ మొత్తం సినిమా చూశాను కాబట్టి చెప్తున్నా. ఓపెనింగ్, మిడిల్, సెకండ్ హాఫ్, హారర్ కానీ కామెడీ కానీ, క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్గా ఉంది. క్లైమాక్స్ అరెస్టింగ్ క్లైమాక్స్. మనం మధ్య మధ్యలో చప్పట్లు కొడుతూ సీట్లోంచి లేస్తూ మనం నవ్వుకుంటాం, సినిమా నవ్వుతూ ఉంటాము, హారర్ ఫీల్ అవుతాము. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి గ్రాండ్ సక్సెస్ దిస్ ఫిలిం. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. శివ, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. ఇక నేను నీ సినిమా మీ కథలు కూడా తీస్తూ కోనా గారి గైడెన్స్లో చాలా మంచి హిట్లు కొట్టాలి నువ్వు. అండ్ చోటాకేర్ ప్రసాద్ గారి గురించి కోనా గారు చెప్పారు, ఆయన చాలా పెద్ద మంచి గైడింగ్ ఫోర్స్ అని. చాలా ఓర్పుతో, ఎందుకంటే ఎడిటర్ అంటేనే చాలా ఓర్పు ఉండాలి. ప్రొడ్యూసర్ వాడు చెప్తాడు, డైరెక్టర్ వాడు చెప్తాడు, మధ్యలో ఆర్టిస్టులు వాడు చెప్తారు, ఆ తర్వాత ఎవరో ఫ్రెండ్స్ వచ్చి అలా కాదు ఇలా అంటారు. వాళ్ళందరూ చెప్పిన మాట విని తనకు నచ్చింది చేస్తూ, అది తనకు నచ్చింది మిగతా వాళ్ళకి నచ్చేట్టుగా హ్యాండిల్ చేస్తూ, అది పెద్ద ప్రోగ్రామ్ అది. అండ్ ఐ నో హౌ టఫ్ ఇట్ ఈస్ ఫర్ హిమ్. అండ్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. గాడ్ బ్లెస్, థ్యాంక్ యూ. సో నాకు ఇప్పుడు ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది సందర్భంగా మా నిన్నుకొరికి సంబంధించిన ఈ సినిమా డైరెక్టర్ శివ తొర్లపాటిని, నెక్స్ట్ నాకు గాడ్ ఫాదర్ లాగా కోనా వెంకట్ గారు, అండ్ స్వీటెస్ట్ ప్రొడ్యూసర్ నన్ను అహనస్లు సపోర్ట్ చేసిన నిన్నుకొరి టైంలో మా దానయ్య గారికి, అందరికీ అందరినీ ఈ సందర్భంగా కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ శివ తొర్లపాటి వల్లనే నా ఫిలిం జర్నీకి ఫస్ట్ స్టెప్ పడిందండి. సో శివ బ్రో కమ్. యాక్చువల్గా ఈయన రోజు నన్ను కోనా వెంకట గారికి ఇంట్రడ్యూస్ చేయడం అలా జరగకపోతే నానిగారు లాంటి ఒక అద్భుతమైన హీరోతో నేను నిన్నుకొరి సినిమా అలాంటి ఆపర్చునిటీ, అలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చేది కాదు. ఆ తర్వాత కోనా గారు నన్ను తీసుకెళ్ళడం, దానయ్య గారు కంప్లీట్గా సపోర్ట్ చేసి ఫిల్మ్ చివరి వరకు వెళ్ళడం. సో ఆ సందర్భంలో నేను ఫస్ట్ టైం డైరెక్టర్గా అయినప్పుడు నాకుండే ఎక్సైట్మెంట్, ఎమోషను, వాట్ ఎవర్ అచీవ్ చేయాలనే ఒక కోరిక, ఎగ్జాక్ట్గా అలాంటి చైర్లో ఇప్పుడు శివ ఉన్నాడు. సో ఐఎమ్ సో హ్యాపీ టు సీ హిమ్ యాజ్ అ డైరెక్టర్. అండ్ రేపు 11న రిలీజ్ అయిపోయే సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి మా డైరెక్టర్ లీగ్లో ఇంకో మంచి డైరెక్టర్ వచ్చేసాడు, అమెరికా నుంచి షిఫ్ట్ అయిపోయి వరుసపెట్టి సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ శివ బ్రో, ఆల్ ది బెస్ట్. యా, ఇంకా ముందుగా చెప్పాలంటే అంజలి గారికి 50th ఫిల్మ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఇందాక మా కోన గారు చెప్పినట్టు నేను కూడా ఆశ్చర్యపోయా 50 సినిమాలు చేశారా అని. మన తెలుగు సినిమాలో ఒక తెలుగు అమ్మాయిగా 50 సినిమాలు చేసిన విషయం డెఫినెట్గా మనం అండర్లైన్ చేసి దీన్ని డెఫినెట్గా మన అందరం మీడియా వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి.
చాలా పెద్ద విషయం ఇది. మనం పైకి చూస్తే చాలా చిన్న విషయంలో అనిపించవచ్చు, కానీ ఒక తెలుగు అమ్మాయి 50 సినిమాలు చేసి ఈరోజు గీతాంజలి మళ్ళీ వచ్చింది. అన్ని వైవిధ్యమైన పాత్రలు, ఎన్నో జర్నీ సినిమాలో క్యారెక్టర్, ఈ క్యారెక్టరు, చాలా చాలా మంచి మంచి క్యారెక్టర్లు చేశారు. మన తెలుగు నుంచి వెళ్ళి డిఫరెంట్ ఫిల్మ్స్ తమిళ్లో కానీ అక్కడ ఇక్కడ మొత్తం చాలా సినిమాలు చేస్తూ, ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే సినిమాకి 10 ఇయర్స్ బిఫోర్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాకి సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాని అందరూ ఫుల్గా థియేటర్కి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి హ్యాపీగా, అది అంజలి గారికి మనం ఇచ్చే ట్రిబ్యూట్ అనుకోవచ్చు, మీరు ఎంజాయ్ చేయడానికి ఉండే మంచి సినిమా కూడా భావించవచ్చు. అలాగే ఆ సినిమాకి బ్యాక్ అండ్ ఫోర్త్ ఫుల్ సపోర్ట్గా నిలిచి శివన్ ఇంట్రడ్యూస్ చేయడం వరకు అంతా కష్టపడి చేసిన కోన గారికి చాలా మంచి పేరు తీసుకొచ్చి ఆయన ఇంకొంతమంది మంచి డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక హోప్, ఒక శక్తి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నాకు మంచి ఎంకరేజ్మెంట్ అండి, పరశురామ్ గారి ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పటి నుంచి ఎప్పుడే మంచి అఫెక్షనేట్గా పలకరిస్తూ ఉంటారు. కుదరలేదు కానీ త్వరలో ఎప్పుడైనా ఖచ్చితంగా మంచి పాత్ర చేద్దుగానన్నా. అలాగే సత్యం, రాజేష్ బ్రో, వీళ్ళందరూ కూడా నాకు అంటే మోస్ట్లీ మేము అసిస్టెంట్ డైరెక్టర్గా చేసేటప్పుడు వీళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్న బ్యాచ్ ఇదంతా. సో నాకు ఇష్టమైన వ్యక్తులందరూ ఈ సినిమాలో ఉన్నారు కాబట్టి, శంకర్ భయ్య అబ్బాయి అందరూ కూడా, ఆర్టిస్టులందరికీ సినిమా చాలా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎవరు, రవి భయ్య థ్యాంక్ యూ నాతో పాటు వచ్చి ఇద్దరు ఎంకరేజ్ చేసినందుకు. ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. చెప్పండి చెప్పండి చెప్పండి. దానయ్య గురించి ఏముంది, ఆయన మా నాకు జర్నీ బిగిన్ అయింది దానయ్య గారితో. అండ్ కావేరి గుడ్ లక్ అమ్మా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ అన్నిటికంటే ఇంకొక క్వశ్చన్ చెప్పడం మర్చిపోయాను, రవి బ్రోతో కూడా అన్న, ట్రైలర్లో అసలు విజువల్స్ అసలు టాప్ నచ్ ఉన్నాయండి. మామూలుగా హారర్ కామెడీ అంటే ఒక చిన్న లో బడ్జెట్ సినిమా అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది, కానీ అసలు నాకు డిఓపి పేరు సుజాత సిద్ధార్థ్. డెఫినెట్గా మీరు చూసే ఉన్నారు విజువల్స్ ఎలా ఉన్నాయండి. చాలా చాలా విజువల్స్ చాలా బాగున్నాయి, రీ రికార్డింగ్ బాగుంది, మంచి గ్రిప్ ఉన్నట్టు క్యాస్టింగ్, సునీల్ గారు పర్ఫార్మెన్స్, సో అన్నీ కరెక్ట్గా ప్యాక్డ్గా ఉన్నాయి. సో 11th ఈ సినిమా గీతాంజలి మళ్ళీ వచ్చింది, మంత్ రిలీజ్ అవుతున్న గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాని మీరందరూ చూసి ఎంజాయ్ చేసి ఈ సినిమాకి మంచి విజయం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గీతాంజలి మళ్ళీ వచ్చింది, త్వరలోనే మీ ముందుకు వస్తుందండి, తొందరపడకండి. సెప్టెంబర్ 27th మీ ముందుకు వస్తుంది. డేట్ విన్నారా? ఓజీ డేటు. గీతాంజలి మళ్ళీ వచ్చింది ట్రైలర్ చూసామండి, చాలా అద్భుతంగా ఉంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది. గీతాంజలి కంటే గీతాంజలి మళ్ళీ వచ్చింది ఇంకా చాలా పెద్ద హిట్ అవుతుంది నా నమ్మకం అండి. పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, ముఖ్యంగా మా నిర్మాత కోన వెంకట గారికి మంచి డబ్బులు రావాలని ఈ సినిమాతో, ఈ గీతాంజలి మళ్ళీ వచ్చిన తర్వాత గీతాంజలి మళ్ళీ వచ్చిన సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరిలాగే నాకు ఒక థ్రిల్లింగ్ ఏంటంటే అంజలి గారు 50వ సినిమా అంటే నాకు నిజంగా నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది.